I'm back here with another video. Actually, నేను ఇప్పుడు కాలేజ్ లో ఉన్నాను. I'm starting today's vlog in the college. నేను ఒక కార్నర్ కి వచ్చి వ్లాగ్ చేస్తున్నా. క్లాస్ లో ఎవరు లేరు. భరత్ అన్న ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు ఎట్లానో వాడు వర్క్ చేస్తున్నాడు. మనం వర్క్ చేసుకుంటూ బాగుంటది ఇంకా. నేను నిన్న బియర్డ్ సెట్ చేపించుకోవాలన్నాను కదా. ఈరోజు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఐ డిడ్ వాజ్ నేను బియర్డ్ సెట్ చేపించుకున్నాను. ఎట్లానో బియర్డ్ సెట్ చేసాం కదా. ఈరోజు మొత్తం బ్లాక్ అవుట్ అవుట్ఫిట్ చేద్దాం అనుకున్నాను. కానీ నా బ్లాక్ ప్యాంట్స్ అన్ని వాషింగ్ చేశా. సో ఇదేదో ఆల్మోస్ట్ బ్లాక్తో మ్యాచ్ అవుతుంది కదా అని ప్యాంట్ వేసా. మై షూస్ ఆర్ బ్లాక్, మై టీషర్ట్ ఈజ్ బ్లాక్, మై మాస్క్ ఈజ్ బ్లాక్, ఈవెన్ మై బ్యాగ్ ఈజ్ ఆల్సో బ్లాక్ అండ్ ద రిమోట్ విచ్ వీఆర్ యూజింగ్ టు బ్లాగ్ ఈజ్ ఆల్సో బ్లాక్. అండ్ ఈ రిమోట్ గురించి మనం మరి సెటప్ చేద్దామన్నా కానీ సెటప్ చేసిన తర్వాత ఏం చెప్పలేదు కదా. ఇది యాక్చువల్గా బ్లూటూత్ రిమోట్. మన మొబైల్ బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది. మనం దీంతో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూపించలేదు ఎందుకంటే నా దగ్గర ఇంకొక మొబైల్ లేదు. ఒక మొబైల్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా నేను ఈరోజు ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే నా బ్లాగ్స్ గురించి. అయినా నా బ్లాగ్స్లో కంటెంట్ ఏమి ఉండట్లేదని. కానీ నేను ఏమనుకున్నా అంటే డైలీ ఒక్కొక్కటి పెడితే నేను డే బై డే బెటర్ అవుతాను అనుకున్నా. కానీ నాకే ఎట్లనో అనిపిస్తుంది, రోజు ఒకటి పెట్టాలంటే దాంట్లో కంటెంట్ ఏం క్రియేట్ చేయలేకపోతున్నా. ఎందుకంటే ఆల్రెడీ చాలా యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ డైలీ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అనుకున్నా. కానీ అది అవ్వట్లేదు. సో నేను ఏం డిసైడ్ అయ్యా అంటే ఇక్కడ నుండి 2-3 డేస్కి ఒక బ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కంటెంట్ నచ్చిందని ఇస్తేనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. టైం తీసుకున్నా పర్లేదు కానీ క్వాలిటీ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మస్తు దాహమైతుంది, కొంచెం మాట్లాడుతున్నాము. నేను రోజు డైట్ చేద్దాం అనుకుంటున్నా కానీ జంక్ ఫుడ్స్ నన్ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. రోజు నేను నోట్స్ బాక్స్ తెచ్చుకుంటా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత తారుమారు అయిపోతుంది. ఈరోజు కూడా నోట్స్ బాక్స్ తెచ్చుకున్నా కానీ మా ఫ్రెండ్ బయటకు వెళ్దామంటే బయటకు వెళ్ళి తినేసి వచ్చాను. నేను డైట్ మెయింటైన్ చేయడం ఒకటి. లాక్డౌన్ మాత్రం అయితే క్రేజీ ఉంటుండే. అప్పుడు నేను యాక్చువల్గా 89 ఉంటుండే, 89 నుంచి 75కి వచ్చాను. ఐ మీన్ వెయిట్ 75కి వచ్చా. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు 89 అనుకోండి. ఇప్పుడైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే డైలీ బ్లాగ్స్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నా. 2-3 డేస్కి ఒక బ్లాగ్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కంటెంట్ నాకు నచ్చితేనే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేను యాక్చువల్గా ఏమనుకున్నా అంటే డైలీ కంటెంట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ బట్ అది అవ్వట్లేదు. ఎందుకంటే రోజు కంటెంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. నేనే ఇంకా రోడ్డు మీద పడి కంటెంట్ ఎత్తుకుంటా ఉండాల్సి వస్తుంది. సో నేను 2-3 డేస్కి ఒక బ్లాగ్ అన్నా కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. నేను చెప్పడం మంచిగా హ్యాపీ శివరాత్రి గారి సినిమా ఈరోజు శివరాత్రిని. నాకు తెలుసు ఈ బ్లాగ్ రేపు వస్తుందని. నేను కొంచెం సెటప్ చేసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఎట్లా అంటే ఈరోజు షూట్ చేసిన బ్లాగ్ రేపు వస్తుంది, రేపు షూట్ చేసిన బ్లాగ్ ఎల్లుండి వస్తుంది. శివరాత్రికి నేను యాక్చువల్గా 3 ప్లేసెస్ అనుకున్నా. 1 ఈజ్ ఇన్ ది సిటీ, ఇంకొకటి సిటీ నుంచి బయటకి, 3rd వచ్చేసి అవుట్ ఆఫ్ ది స్టేట్. అవుట్ ఆఫ్ ది స్టేట్ బిస్కెట్ అయిపోయింది ఎట్లను. అండ్ సిటీదా అవుట్ ఆఫ్ ద సిటీదా అనేది కొద్దిసేపట్లో డిసైడ్ అవుతాను. డిసైడ్ అవ్వడం అంటే బేసికల్గా టైం బట్టి చూద్దాం అనుకుంటున్నా. టైం లేకపోతే సిటీలో ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతా, టైం ఉందంటే అవుట్ ఆఫ్ ది సిటీ ప్లేస్ వెళ్తా. అండ్ మోస్ట్లీ నాకు తెలిసి అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయితే మస్తు లేట్ అయిపోతుంది, మిడ్ నైట్ అయిపోతుంది వెళ్ళేసరికి. మిడ్ నైట్ వెళ్ళి ఇంత జర్నీ చేసి అక్కడ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయలేను, మీతో కూడా షేర్ చేసుకోలేను. సో ఐఎమ్ థింకింగ్ మోస్ట్లీ ఇన్ ద సిటీ అన్న ప్లేస్కి వెళ్దామని. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. శివరాత్రి బ్లాగ్ వచ్చేసి ఎల్లుండగానే అవతల ఎల్లుండగానే వస్తుంది. అంటే ఐ మీన్ ఈరోజు డేట్ ఎంత? భరత్ డేట్ ఎంత భరత్? ఈరోజు ఎల్లుండగానే అవతల ఎల్లుండగానే అంటే ఈరోజు వచ్చేసి 11th, అంటే ఈరోజు శివరాత్రికి. రేపు వచ్చేసి 12th, 13th కానీ 14th కానీ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. శివరాత్రి ఎక్స్పీరియన్స్ అంటూ జాగారం ఎట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేసామో అనుకుంటున్నాను. జాగారం అయితే చేద్దాం అనుకుంటున్నా. ఉపవాసం మాత్రం చేయలేదు ఫ్రెండ్స్. ఉపవాసం చేసేంత క్యాండిడేట్ కాదు నేను. అంటే క్యాండిడేట్ అంటే ఏం లేదు, నేను ఎట్లనో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. అంత
ఇంతకు ముందు ఇప్పుడు కూడా చేస్తున్నా యాక్చువల్గా. అంటే బ్రేక్ చేసేస్తా ఉంటాను అనుకోండి ఎప్పటికప్పుడు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే ఒక డేకి 24 hours ఉంటాయి కదా, మనం దాంట్లో అట్లీస్ట్ 16 hours ఫాస్టింగ్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటా అంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. దీనివల్ల నెగిటివ్ రిజల్ట్స్ ఏం లేవు. నేను చేసేదంటే 16 hours ఫాస్టింగ్ పీరియడ్లో మీరు ఏం తినకపోయినా కానీ వాటర్ గ్రీన్ టీ ఇట్లాంటివి తీసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు షుగర్ అసలు ఉండకూడదు, సాల్ట్ కూడా తగ్గించేస్తారు. బట్ సాల్ట్ ఏంటంటే మనం లంచ్ టైంలో తీసుకోవచ్చు, డిన్నర్ టైంలో తీసుకున్నాం అంటే ఇక్కడ లోవర్ బెల్లీ అంటారు కదా, లోవర్ బెల్లీ మొత్తం అంతా సాల్ట్ కంటెంట్ ఉంటుందంట. మీరు ఈవినింగ్ టైమ్స్లో సాల్ట్ కంటెంట్ అవాయిడ్ చేసింది. ఇది కాదు, మనం ఎట్లా ఇంట్లోనే కూర్చుంటాం కాబట్టి బయట జంక్ ఫుడ్ ఎట్లా తింటాం కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం టు డూ సంథింగ్. నా వెయిట్ నేను తగ్గించుకోవాలి అనుకున్నా. సో అప్పుడు నేను ఆన్లైన్లో చాలా చూసాను, ఆన్లైన్ ఉంటే ఉన్న ప్లాట్ఫామ్ యూట్యూబ్లో చాలా చూసాను. సో ఫ్రమ్ దాట్ థింగ్ ఐ చూజ్ ఆన్ ది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇట్స్ రిజల్ట్స్ అమేజింగ్, క్రేజీ. నేను స్టార్టింగ్ 10 to 6 చేసేటోని, అన్నీ తినేసేటోని స్టార్టింగ్లో, అన్నీ తినేసేటోని మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళేటోని. మార్నింగ్ 8 kilometers చేసేటోని, ఈవినింగ్ ఒక 3 kilometers చేసేటోని. ద ఫుడ్ ఐ యూజ్ ద హావేజ్ మార్నింగ్ అంటే అదే ఫస్ట్ మీల్, ఓట్ మీల్ తీసుకునేటోని, ఓట్స్ తినేటోని. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ రైస్ విత్ సమ్ కర్రీ. ఈవినింగ్ వచ్చేసి అంటే లాస్ట్ మీల్ వచ్చేసి చపాతి. అప్పుడు నాన్ వెజ్ మొత్తం కంప్లీట్ ఒక 3 to 4 months వర్క్ చేశాను. లాస్ట్ ఇస్ లాక్డౌన్ ఉంటుంది కదా, మొత్తం అన్నీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఇంకా అప్పుడు చెత్త చెదా మేము తినటం అది కదా, మొత్తం హెల్దీ ఉన్నట్టు దానికి తోడు ఇట్లాంటి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే ఇంకా బేసిక్గా ఒక 1.5 months నేను 89 to 75 వచ్చాను. అందులో ఒక 2-3 months మళ్ళీ 89 అయిపోయారు. మొన్నటి వరకు కూడా 85 ఉంది, ఇప్పుడు 89 మొన్న చూసా. ఒకరోజు ఒక 1 month బ్యాక్ వరకు కూడా 85 ఉంది, రీసెంట్గా ఒక 10 days బ్యాక్ చూసారు 89 ఉన్నా. సో నేను ఇంకా మళ్ళీ డైటింగ్ స్టార్ట్ చేశాను, ఎక్సర్సైజ్ అవన్నీ స్టార్ట్ చేయాలి. నా డైట్ అప్పుడు ఇట్లా తెలియకేంటే అప్పుడు వెయిట్ తగ్గింది చాలు, ఇంకా జిమ్ చేద్దాం, ఒక బాడీ షేప్ తీసుకుందాం అన్నట్టు జిమ్లో జాయిన్ అయినా. జిమ్లో జాయిన్ అయిన తర్వాత మెల్లగా వాకింగ్కి వెళ్ళడం మానేసా, మెల్లగా డైట్ పోయింది, మొత్తం అంతా పోయింది, మొత్తం మటాష్ అయిపోయింది. ఇంకా కొడైకెనాల్ ట్రిప్కి వెళ్ళాను. సో జిమ్ తర్వాత ఇంట్రెస్ట్ మొత్తం అయింది, ఇంకప్పటి నుంచి జిమ్కి వెళ్ళేది. జిమ్ చేసేటప్పుడు కూడా ఐ థింక్ 80 RMs ఉండేటువంటి జిమ్ మానేసిన తర్వాత మళ్ళీ వెయిట్ పెరిగిందిగా. టైం వచ్చేసి 3:30 అవుతుంది, ప్రెజెంట్ అయితే స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అయితే డిసైడ్ అవుతాం. ఇప్పుడైతే బ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేసేసి తర్వాత కంటిన్యూ చేద్దాం. ఓకే, మరి ఇంటికి వచ్చేసా. సో నేను ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను బ్లాగ్ చేసేటప్పుడు 3 languages మిక్స్ వచ్చేసినాయి నాకు. సో మీరు ఒక లాంగ్వేజ్ సజెస్ట్ చేయండి నాకు కింద కామెంట్స్లో. సో నేను అదే లాంగ్వేజ్ బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ న్యూ అరౌండ్ హియర్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ గైస్, బాయ్.